జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా సభ నిర్వహించాలి అని జనసేన పార్టీ నిర్ణయించింది పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన ప్రయాణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగిన జరుగుతూ ఉన్న అన్యాయాలను తెలపడానికి భారీగా బహిరంగ సభ నిర్వహించాలి అని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది భారీ ఎత్తున కార్యకర్తలు ప్రజలు జనాలు వస్తారు కాబట్టి పోలీస్ శాఖ అనుమతి కోసం పార్టీ దరఖాస్తు చేసింది ఈ సభకు అనుమతి లేదు అని పోలీస్ శాఖ తెలిపింది ఇదంతా వైసీపీ ప్రభుత్వం చేయించింది అంటే వైసీపీ ప్రభుత్వం జనసేనకు భయపడుతుంది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది పవన్ ఎక్కడ తమ అన్యాయాలను ప్రజలకు వివరిస్తాడో అని జగన్ ప్రభుత్వం భయపడుతుంది అందుకే పవన్ సభకు అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వం తమ పార్టీ సభకు అనుమతి ఇవ్వకపోవడంపై జగన్ ప్రభుత్వం పోలీసుల తీరుపై ఆ పార్టీ నేత నాదండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు తమ పవర్ చూసి ప్రభుత్వం భయపడుతుంది అని అందుకే పార్టీ సభకు అనుమతి ఇవ్వలేదు అని విమర్శలు గుప్పించారు ఇక సభకు అనుమతి ఇవ్వకపోతే హైకోర్టుకు వెళ్లి తేల్చుకుంటాము అని హెచ్చరించారు ఈ సభ కోసం మూడు ప్రాంతాలు మార్చుకోవాల్సి వచ్చింది చివరిగా ఇప్పటం గ్రామస్తులు వైఎస్ఆర్సీపీ బెదిరింపులకు లొంగకుండా సభకు స్థలం ఇచ్చారు అని అన్నారు ప్రజల తరఫున మాట్లాడేందుకు రాజకీయ పార్టీగా తమకు హక్కు ఉంది అని విపరీతమైన ఆలోచన ఉన్న సీఎం జగన్లో మార్పు రాలేదు అని మండిపడ్డారు నాదెండ్ల నాదెండ్ల మనోహర్ ప్రభుత్వానికి హెచ్చరించిన కొద్ది గంటల తరువాత జనసేన ఆవిర్భావ సభకు ఏపీ పోలీస్ శాఖ అనుమతులు జారీ చేసింది తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ జరుగుతుంది ఆవిర్భావ దినోత్సవ సభ వేదికకు రాజకీయాలలో ఆదర్శంగా ఉన్న దామోదర సంజీవయ్య స్ఫూర్తితో చైతన్య వేదికగా పేరు పెట్టారు ఇక ఈ సభ నిర్వహణ కోసం పన్నెండు కమిటీలు పనిచేస్తున్నాయి ఆవిర్భావ సభకు దళిత దిగ్గజం సంజీవయ్యకు అత్యున్నత గౌరవం కల్పించి ఆయన కీర్తిని మళ్లీ చాటారు సేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటికే దళితుల ఆశా జ్యోతి దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే ఇక ఇదిలా ఉండగా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోతే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక కర్నూలుకు దామోదరం సంజీవయ్య పేరు మారుస్తాము అని పవన్ సంచలన ప్రకటన ఇది కాగా మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ సమయంలో దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం సంతాప తీర్మానం ప్రవేశపెట్టకపోవడం బాధాకరమని అసెంబ్లీలో సభ్యులు ఎలా సమాధానం చెప్పాలో తెలుసుకోవాలి అని పవన్ సూచించారు గొప్ప వ్యక్తులను ప్రభుత్వం మరుస్తుంది అని వారికి కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు అని పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు ఇక దీనిపై కూడా పవన్ ఆవిర్భావ సభలో ప్రస్తావించే అవకాశం ఉంది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రసంగం కోసం అభిమానులు కార్యకర్తలు లక్షల సంఖ్యలో తరలి రానున్నారు పవన్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇదిలా ఉండగా ఈ సభా వేదికగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలకమైన కార్యాచరణ ప్రకటిస్తారు అని ఇప్పటికే పార్టీ శ్రేణులు చెబుతున్నాయి జనసేన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాము అంటే ఎందుకు అంత భయమో ఇక సినిమా పరంగా కూడా పవన్ కోసం ఆంక్షలు పెడుతుంది ప్రభుత్వం సీఎం నియంత్రిత్వ విధానాలను పవన్ ఎండగట్టనున్నారు